రవి గారు ఇక్కడ అవకాశం వస్తే ప్రతి వ్యక్తి కూడా ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి అవకాశవాది కూడా రైతును దోచుకోవాలని చూస్తాడు రైతు కానీ రైతు బాధను తనలోనే దాచుకుంటూ ఉంటాడు సో అలాంటి కష్టాన్ని మీరు తెర మీద చూపించాలి అనుకున్నప్పుడు రైతులను సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తుంటారు సో రైతుల కష్టాన్ని తెర మీద చూపించి కమర్షియల్గా చూసుకునే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు ఇందాక మీరు ఒక మాట అన్నారు రైతు కష్టాన్ని చూపించాలంటే ఏ నటినట్లు కూడా ఇండస్ట్రీలో ముందుకు రాలేదని చెప్పారు కానీ ఈ సందర్భంలో మీరు రైతులతో చర్చించినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది సినిమా రూపంలో తీయమని వారు మిమ్మల్ని ప్రోత్సహించారా లేదంటే కమర్షియల్గా ఇప్పుడు ఎందుకు ఇంత వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు జరిగింది దాన్ని తెర మీద చూపించి మళ్ళీ మా బాధని చూపించడం ఎందుకని వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి ముందుగా ఇప్పుడు ఈ రైతులు పడే కష్టం నష్టం అంతా కూడా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా నాకు అసలు ఈ వెలగపూడి ఎక్కడుందో తెలియదు మందడం ఎక్కడుందో తెలియదు ఏమీ తెలియదు సినిమా షూటింగ్కి వెళ్ళిన రోజు చూడటం తప్పించి అంతకుముందు ఎప్పుడూ కూడా నీ నేను ఈ గ్రామాలకు వెళ్ళలేదు ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు నేను వాళ్ళతో కూడా డైరెక్ట్గా ఇంటరాక్షన్ జరగలేదు మా డైరెక్టర్తో మేము డిస్కస్ చేశాం డైరెక్టర్ మరి తను చేసిన రీసెర్చ్ ఏం చేశాడో ఇవన్నీ చేసి ఒక స్టోరీ లైన్ తీసుకొచ్చాడు జనాలకి హత్తుకునే విధంగా ఉండాలి ఆ సమస్య ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నలుగురికి తెలవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకున్నాం దానికి అనుగుణంగా చేశాం వాళ్ళు కూడా అయ్యి ఏదో సినిమా తీస్తున్నారు డాక్యుమెంటరీ లాంటిది ఏదో మా సంస్థకి ఏమీ సినిమా మేకింగ్లో ఏమీ పేరు లేదు తెలుగు అని ప్రొడక్షన్స్ అంటే ఇప్పటివరకు ఎవరు ఏం లేదు ఈ సంస్థ ఏం సినిమా తీస్తున్నారు అని ప వాళ్ళు చాలామంది అనుకుని ఉండొచ్చు అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఏదో తీసుకుంటున్నారు లేని వినోద్ కుమారు వాణి విశ్వనాథ్ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు ఏదో తీసుకుంటున్నారు అనుకుని మరి వాళ్ళు వదిలేశారు ఇప్పుడు స్పందన చూస్తే అర్థమవుతుంది కదా ఉద్యమ సమయంలో రైతులను హేళన చేసేలా వాళ్ళు చాలామంది జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం సో కిరాయి గుండాలతో పోల్చడం జరిగింది రైతుల హాని దెబ్బతినేలా చేయడం జరిగింది సో ఉద్యమం ఇంకా ఉంది ఆ సమయంలో రైతులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ఈ సినిమా అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాతే కదా మొదలైంది ఇప్పుడు కోవిడ్ తర్వాత ట్వంటీ టూలో మేము స్టార్ట్ చేసాం సినిమా ఇక అవి నిరంతర ప్రక్రియ రైతుల మీద వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటాం ఇది అంటాం వాళ్ళదిగో బంగారపు గొలుసు వేసుకున్నారంటాం ఈ టీషర్ట్ వేసుకున్నాడు రైతు అంటాం రైతు అంటే గోచుగొట్టు కట్టు తిరగాల ఎవడో ఘాట్ కొడుకు వచ్చి మాట్లాడమని నా దగ్గరికి వాడు బాబు ఏం చేసేవాడు వాడు తాత ఏం చేసేవాడు రైతు అంటే గోచుగొట్టు కట్టు తిరగాల అన్నవాడి పళ్ళు కూడా కొట్టాలి ఏ ప్రభుత్వం అయినా సరే ఏ నాయకుడైనా సరే అవార్డు పిక్చర్ అంటే గడ్డాలు ఉండాలి ఏందండి ఇది రైతు అంటే బక్కగా ఎండిపోయి అడిది తిండి తినకోకుండా ఓ గోచుగొడ్డ కట్టుకుని చిరిగిపోయిన చొక్కా వేసుకుని అలాగే ఉండాలా మూడు పంటలు పండే ప్రాంతం అలాంటి వాళ్ళకి ఈ సినిమా సమాధానం చెప్పబోతుంది అంటారు డెఫినెట్గా చెప్తాను సార్ అంటే సినిమా రాజధాని ఫైల్స్ అనే సినిమా సో ఇప్పుడు కమర్షియల్గా సో మీరు ప్రొడ్యూస్ చేశారు ఎంత లాభాలు వస్తాయి ఎంతమందిని ఆకర్షిస్తుంది అనేది పక్కన పెడితే సో రైతు కష్టం అనేది తెర మీద చూపించబోతున్నారు దీని తర్వాత ఆ ఉద్యమానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుంది సో ఈ సమస్యను మీరు పరిష్కారం పరిష్కారం కూడా చూపించబోతున్నారు కాలమే నిర్ణయిస్తుంది కాలం కాలం నిర్ణయించడానికి మీరు వేసే ముందడుగులో ఎంతవరకు ఇంకో అడుగు తోడవుతుంది మా ముఖ్య ఉద్దేశం ఈ సమస్య ఒక ఇరవై తొమ్మిది కాదు ఇది ఒక రైతుల సమస్య భూమికి రైతుకి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు ఎలా హేళన చేశారని చూపించడం మా ముఖ్య ఉద్దేశం రెండవది రైతుల యొక్క ద్రాతృత్వం ఏమీ ఆశించుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి అందజేసిన భూమిని ఇవాళ చూడండి అక్కడికి వెళ్ళి చూడండి తుప్పలు మొలిచిపోయి ఎటువంటి దీనస్థితిలో ఉందో ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు కళకళలాడుతూ పచ్చటి పంటలతో ఉండేదంట అటువంటిది ఇప్పుడు చూస్తే తుమ్మలు మొలిచిపోయి అక్కడంతా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇదన్నీ డెఫినెట్గా ఈ మూవీ జనాల్లో ఉన్న ఒక పిరిగితనాన్ని పోగొట్టాలి ఒక ఆలోచన ఒక నీచమైన ఆలోచన ఒక కులమో ఒక మతం ప్రాంతం ప్రాంతమో ఒక పార్టీనో ఇప్పుడు ఇందాకెవరో అన్నారు ఈ దీంట్లో ఒక పార్టీకి తీశారా అని ఈ పార్టీ అనో పొలి పాలిటిక్స్ అనో చెప్తారు ఎందుకు బ్రిటిష్ నేర్పించాడు మనకి డివైడ్ అండ్ రూల్ ఇది ఒక పార్టీ సినిమా అంటే కొంతమంది వెళ్ళరు కొంతమంది వెళ్తారు ఆ పార్టీ వాళ్ళు వెళ్తారు ఈ పార్టీ వాళ్ళు వెళ్ళరు ఇలా దాన్ని డివైడ్ అండ్ రూల్గా చేసి ఇది రైతు సమస్య అంటే దేశవ్యాప్త సమస్య ఆ సమస్య కాకుండా చేయాలనేదే ఆ ఉద్దేశం అంతకు రవిశంకర్ ప్రశ్న చోర ప్రశ్న చాలామంది కూడా అంటే ఇప్పుడున్న సినిమాలని రాజకీయ నేపథ్యంగా వచ్చే సినిమాలని ఏకంగా నాయకులే టికెట్లు ఇచ్చి థియేటర్లకు పంపించినటువంటి సందర్భాలు సో మనం చూస్తున్నాం ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు రావాలి అంటే మీరు అన్నట్టు ప్రతి రైతు బిడ్డ రైతు కష్టం తెలిసిన ప్రతివాడు ఈ సినిమా చూడాలని మీ సమాధానం చెప్తున్నారు ఇందాక కానీ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసే అవకాశం ఎంతవరకు సార్ ఈ క్వశ్చన్కి నేను ఏం చెప్తా ఆన్సర్ చెప్పండి సార్ ఎందుకంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందు టాప్ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు మమ్మల్ని పేర్లు అనవసరం అండి చెప్తే చాలా అయిపోద్ది పిలిస్తే తీసుకెళ్ళి ఆయన నేను ప్రొడ్యూసర్ గారిని తీసుకెళ్తే ఆయన అన్నాడు సేమ్ మీకు వచ్చి అడిగాడు రైతుల సినిమా ఎవరు వస్తారండి థియేటర్కి రైతుల సినిమాకి థియేటర్కి జన్మ వస్తారా మీ సినిమా మొత్తం కలిపితే ఒక పదిహేను థియేటర్లు వేస్తే సరిపోతారు రెండు స్టేట్లు కలిపి అని అడిగాడు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఈయన చాలా సాఫ్ట్ మనిషి ఆయన ఎదురు సమాధానం చెప్పరు చాలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి ఆయన నన్ను కంట్రోల్ చేస్తున్నారు ఎందుకు చూడరు సార్ రైతు గురించి తీస్తే ఎందుకు స్టేట్ గురించి సినిమా తీస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు సార్ ఒక ప్రొడ్యూసర్ నన్ను డిసప్పాయింట్ చేయడం చాలా రాంగ్ ఆయన వచ్చి ఒక సినిమా తీసినప్పుడు మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి ఇలా ఇలా చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుందని మీరు చెప్పాలి ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం నేరం అని చెప్పాను నేను చెప్తే నన్ను మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేశారు రవిశంకర్ గారు సార్ మీరు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు సార్ మనం వెళ్ళిపోదాం సార్ అని తీసుకొస్తాను ఆయన నేను తీసుకొచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ చేశాను ఇప్పటికి ఫోర్టీన్ మిలియన్స్ అండి కోటి నలభై లక్షల మంది చూశారు సార్ అంటే ఒక రైతు సినిమా చూస్తే నువ్వు ఇరవై థియేటర్లు ఇస్తావా ఓ పదిహేను థియేటర్లు ఇస్తావా అంటే రైతు గురించి సినిమా తీయకూడదా సేమ్ అలా అలాంటి ఎమోషన్లోనే ఉండిపోయారు సార్ చాలామంది రైతు సినిమా ఎందుకు ప్రజలు వస్తారు ఎందుకు సినిమా చూస్తారు మా సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి రైతులను శవయాత్రగా తీసుకెళ్ళి ఒక ఇన్సిడెంట్ అది ట్రిమ్ చేయొచ్చు కదా అని అడిగాడు ఒక ఆయన ఎందుకు ట్రిమ్ చేయాలండి ఒక ప్రీవియస్ కమర్షియల్ సినిమాలో పదిహేను నిమిషాలు చూపించారు కదండి అంటే అందులో ఒక వ్యామ్ ఆర్టిస్ట్ ఉంది పక్కన ఇంకొక హీరోయిన్ ఉంది వాళ్ళిద్దరినీ చూస్తారండి ఆ సిన్ ఇన్సిడెంట్లో కూడా మీ ఇన్సిడెంట్లో రైతులు మాత్రమే ఉన్నారు అని అడిగాడు అతను నేను ఎంత బాధపడి ఉంటాను సార్ నేను రియల్గా మాట్లాడుతున్నాను ఫ్యాక్ట్ పేరు చెప్పగల సత్తా నాకు ఉంది కానీ ఆ పేరు చెప్పితే ఆ వ్యక్తిని అడగగల సత్తా మీకు ఎవరికీ ఉండదు అందుకే నేను చెప్పట్లేదు రిలీజ్ తర్వాత చెప్తానండి నేను సేమ్ కౌచ్చు రవిశంకర్ అంటే మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సినిమాని ప్రజలు చూడాలండి ఇప్పుడు మాది ఎక్స్ట్రాడనరీ జిల్లాకు ముప్పై థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ట్రైలర్ తర్వాత నా సినిమా జిల్లాకి ఇరవై ముప్పై థియేటర్లు రిలీజ్ అవుతుంది అదే రైతు ఎమోషన్ అదే రైతు ఎమోషన్ ప్రజలు తమ ఓన్ చేసుకున్నారు ఆ వాణివిశ్వనాథ్ గారు వినోద్ కుమార్ గారు డైలాగులు ప్రతి డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ట్రోల్ చేస్తున్నారు సో నేను కాంట్రవర్సరీగా మాట్లాడడం కాదండి నా ముఖ్య ఉద్దేశం నేను నన్ను ఎలా అవహేళన చేస్తున్నారో నా సినిమాను అలా అవహేళన చేయకూడదు చేయకూడదంటే మీడియా మీరు సపోర్ట్ చేయాలి ఒక మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి తీసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఇది ఒకటే నా దృక్పథం అండి రేపు టుమారో మార్నింగ్ లిస్ట్ ఫైనల్ అవుద్దండి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి రవిశంకర్ గారు ఇక్కడ అంతా ఇప్పుడు ఇప్పటి వరకు జరిగింది చూస్తే అంతా ముసుగులో గుద్దులాట దాగుడు మూతలు వ్యవహారం నడుస్తుంది సో మీ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మీద ఒక యుద్ధం లాగానే కనిపిస్తుంది పోస్టర్ అనిపించిందా అనిపించింది వెరీ గుడ్ సో మీ మీ ఈ సినిమాని చేయడం వెనుక ఏ ఏం ఎజెండా ఉందండి ఇందాక నుంచి చెప్తున్నాను అదే రైతు 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 నేను ఒక రైతు బిడ్డని నాకు రాజధానిలో ఒక సెంటీమీటర్ భూమి కూడా లేదు నేను ఇందాక చెప్పాను నేను రాజధాని వైపు వెళ్ళటం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు మాత్రమే వెళ్ళాను అంతకు ముందు కూడా కనీసం నేను రాజధానికి కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఇంకా రైతు పక్షాన సినిమా తీయాలో ఒక రైతు బిడ్డ కానీ ముందుకు వచ్చాను రైతులను బాధ పెట్టినాడు ఎవడో వారు ఎవరైనా సరే సినిమా తీస్తా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవచ్చు రేపు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా సరే నేను రైతు పక్షాన సినిమా తీశాను ఒక రాజకీయ నాయకుడు పక్షాన్ని తీయలేదు సినిమా